నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కొన్ని గంటలు, ఇంకా కొన్ని గంటలే మిగిలినాయి. యావత్ ప్రపంచం ఎదురు చూసే ఘట్టం కొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. వైట్ హౌస్ పెదరాయుడు ఎవరో తేల్చే గడియలు సమీపిస్తున్నాయి. క్షణాలు గడుస్తున్న కొద్దీ అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఉత్కంఠ పీక్స్ కు చేరుకుంటుంది. పోలింగ్ గడియలు దగ్గర పడుతున్న కొద్దీ అందరిలో బీపీ రై రైమంటూ పెరిగిపోతోంది. వైట్ హౌస్ రేసులో కమలా హ్యారీస్, డొనాల్డ్ ట్రంప్ ఎక్కడా తగ్గడం లేదు. పంతం నీదా నాదా సై అంటూ విజృంభిస్తున్నారు. మరి ఈ హోరాహోరీ పోరులో నెగ్గేదెవరు, తగ్గేదెవరు? పెదరాయుడిపై అమెరికన్ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోంది? సర్వేలు ఏం చెప్తున్నాయి? వైట్ హౌస్ రేసులో నరాలు తెగే ఉత్కంఠ, పంతం నీదా నాదా సై అంటున్న కమల, తగ్గేదలే అంటున్న డొనాల్డ్ ట్రంప్, హోరాహోరీ పోరులో నెగ్గేదెవరు, తగ్గేదెవరు? అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల పోలింగ్కు సమయం ఆసన్నమైంది. కొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9:30 మధ్య అమెరికా అధ్యక్ష ఎన్నిక పోలింగ్ జరగనుంది. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య నువ్వానేనా అన్నట్లు పోరు సాగుతోంది. పోలింగ్కు మరికొద్ది గంటలే ఉండడంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముగించేశారు. అమెరికాలో మొత్తం 27 కోట్ల మంది ఓటర్లుండగా ఎర్లీ ఓటింగ్ లో భాగంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇప్పటికే 6.8 కోట్ల మంది తమ ఓటు హక్కు కూడా వినియోగించుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి మునుపెన్నడూ లేని విధంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఓ కేసులో దోషిగా తేలడంతో పాటు ఎన్నికల ప్రచారంలో ఆయనపై కాల్పులు జరిగాయి. చిన్న గాయంతో తప్పించుకున్న ట్రంప్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్తో జరిగిన తొలి బిగ్ డిబేట్లో పైచేయి సాధించారు. తొలి డిబేట్లో వైఫల్యంతో పాటు ఇతర కారణాలతో బైడెన్ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కమలా హారిస్ రాకతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. రెండో బిగ్ డిబేట్లో ఆమె పైచేయి సాధించడం వంటి అంశాలతో అమెరికా అధ్యక్ష ఎన్నికలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అమెరికాలో ఎన్నికల ప్రచారం వేళ చిన్నపాటి యుద్ధ వాతావరణమే కనిపించింది. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులిద్దరూ ఎక్కడా తగ్గలేదు. ట్రంప్, కమలా హారిస్ పొలిటికల్ వార్ పీక్స్ కు చేరింది. క్యాంపెయినింగ్ క్లైమాక్స్ హడావుడి అంతా ఇంతా కాదు, మైకులకు చిల్లులు పడేలా బోదరగొట్టేశారు. మాటలు తూటాల్లా పేలాయి. ఒకరిపై ఒకరి ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రచారం నువ్వానేనా అన్నట్లు సాగింది. వలసలు, అబార్షన్లు, ఇమిగ్రేషన్లు, ఆర్థిక సంస్కరణలు, ఉగ్రవాదం, ఒకటేంటి, ప్రతి ఒక్క అంశము కీలకమే. ప్రతి డైలాగ్ డైనమైటే. యుఎస్ అధ్యక్ష ఎన్నికలు మరోసారి చారిత్రాత్మక ఘట్టంగా మారాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. 2020 సంవత్సరంలో బైడెన్ ట్రంప్ ముఖాముఖిగా తలపడినప్పుడు కోవిడ్-19 మహమ్మారి అతిపెద్ద సమస్య. అయితే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు భిన్నంగా ఉన్నాయి. ఆ దేశ సమస్యలు, వ్యూహాలు భిన్నంగా ఉన్నాయి. అబార్షన్, ఇమిగ్రేషన్ వంటి సున్నితమైన సమస్యలు కూడా ప్రజలపై ప్రభావం చూపనున్నాయి. అమెరికా భిన్నత్వం కలిగిన దేశం. బయట చూసేవారికి ఈ దేశం వైట్ హౌస్, క్యాపిటల్ హిల్, న్యూయార్క్ లో ప్రసిద్ధ స్కైలైన్ రూపంలో కనిపిస్తుంది. అయితే చాలామంది అమెరికన్ ప్రజలు ఉపాధి, విద్య, ఆరోగ్యం, రుణమాఫీ వంటి వారి రోజువారీ సమస్యలకు ప్రాముఖ్యతనిస్తారు. చాలామంది ఓటర్లు రిపబ్లికన్ లేదా డెమోక్రటిక్ పార్టీకి చెందిన నమోదిత ఓటర్లు. వీరు తమ పార్టీకి విధేయులుగా ఉంటారు. అలాంటి కొన్ని స్వింగ్ స్టేట్స్లోని ఓటర్లు ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తారు. పోలింగ్ సమయం ఆసన్నమవడంతో ఇప్పుడు ఓటర్ల మైండ్ సెట్ సర్వేలపైనే అందరి చూపు ఉంది. ఏ పార్టీ అభ్యర్థి వైపు ఏ రాష్ట్రాల ప్రజలు మొగ్గు చూపుతారనే టెన్షన్ మొదలైంది. సర్వేల్లో విజయావకాశాలు అటు కమలా హారిస్, ఇటు ట్రంప్ మధ్య దోబూచులాడుతున్నాయి. మామూలు సర్వేల్లో కమలా కాస్త ముందున్న ఆర్థిక నిర్వహణ సామర్థ్యంలో ట్రంప్ వైపే ఆర్థికవేత్తలు మొగ్గు చూపుతున్నారని కొన్ని సర్వే రిపోర్ట్లు అంటున్నాయి.
మరోవైపు ఒపీనియన్ పోల్స్ అన్ని కమలా హారిస్ ట్రంప్ కంటే కాస్త లీడ్లో ఉన్నారనే చెబుతున్నప్పటికీ పాపులర్ ఓట్ల విషయంలో మాత్రం ఎటూ తేల్చలేకపోతున్నాయి. తాజాగా నేట్ సిల్వర్ సర్వే సంస్థ ఆదివారం ఉదయం వరకు చేపట్టిన నేషనల్ పోలింగ్ యావరేజ్ ను విడుదల చేశారు. ట్రంప్ హారిస్ల మధ్య హోరాహోరీ తప్పదన్నారు. అయితే కొంచెం రిపబ్లికన్ల వైపే మగ్గు చూపే అవకాశముందని లెక్కలు వేసి మరీ చెప్పుకొచ్చారు. రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ హోరాహోరీగా పోరాడుతున్నారు. ఇద్దరి మధ్య 1% అంటే ప్రీ పోల్ అనాలిసిస్ చూసినప్పుడు 1% లేదా 2% మాత్రమే వాళ్ళిద్దరి మధ్య తేడా ఉంది. అంటే ఇద్దరు హోరాహోరీగా పోరాడుతున్నారు. కమలా హారిస్ డెమోక్రటిక్ ప్రెసిడెంట్ క్యాండిడేటు, డొనాల్డ్ ట్రంప్ ఉన్నత ధనవంతులు, బైబిల్ని ఎక్కువగా చదివి, బైబిల్ స్టేట్స్ అని ఉంటాయి అమెరికాలో, సౌత్ ఆఫ్ అమెరికాలో టెక్సాస్ లాంటి రాష్ట్రము, ఇంకా మిగతా రాష్ట్రాలు అవన్నేమో తప్పనిసరిగా డొనాల్డ్ ట్రంప్ వైపు ఉంటాయి. కాలిఫోర్నియా రాష్ట్రం అమెరికాలో అతిపెద్ద రాష్ట్రం, కాలిఫోర్నియా రాష్ట్రం మాత్రం డెమోక్రటిక్ వైపే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ఎలక్టోరల్ కాలేజ్ సీట్లు, పాపులర్ ఓట్లు గెలవడం అంత ఈజీ కాదు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలోనూ ఆయా పార్టీలు చేసే ఎన్నికల ర్యాలీలు, ఓటర్లను ప్రసన్నం చేసుకునే తీరు చాలా ముఖ్యం. ఎన్నికల హామీలు, వాటిని తామెలా ఫుల్ఫిల్ చేస్తామనేది పిక్చర్ క్లారిటీ ఉంటే తప్ప ఆయా రాష్ట్రాల్లో ఓటర్లు ఒక పార్టీ వైపు మొగ్గు చూపరు. ఈ విషయంలో ఇద్దరు అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లు ప్రచారంలో దూసుకెళ్లారు, క్యాంపెయినింగ్ లో డోసు పెంచి మరీ దూసుకెళ్లారు. అయితే కాలిఫోర్నియా, న్యూయార్క్, టెక్సాస్ ఇలా ప్రధాన రాష్ట్రాల్లో యూత్, విద్యావంతులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలంతా కూడా తమ దేశాధినేత ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. మరి ఈసారి అమెరికన్ల నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.